జిల్లా రాజానగరం నియోజకవర్గంలో గాడాల గ్రామం నుంచి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాడాల గ్రామం నుంచి సుమారుగా 100 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీగా శ్రీరంగపట్నంలో జరిగే సభకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ మాధవీలత రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, జాయింట్ కలెక్టర్, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఉన్న రైతులందరికీ, జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా ఒక కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేమందరం కూడా అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరు కూడా కలిసికట్టుగా ఈసారి రైతుకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి గింజ ధాన్యం కొని ప్రతి రైతుకు కూడా మద్దతు ధర కల్పించడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా ఈ సీజన్లో ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని సభాముఖంగా తెలియచేస్తున్నాను. మనకి లోనింగ్ ఇస్తున్నారు. అలా కాకుండా ఏ మండలానికి ఆ మండలం చిన్న రైతులకి కొంచెం వెళ్ళిపోయి అవకాశం ఉండేలాగా మీరు కొంచెం చెప్తారు. మనకి ముఖ్యంగా ఏంటి అంటే ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం అంటే ఒక ఆర్బీకేకి దగ్గరలో ఉన్న మిల్స్ని ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఏంటంటే కొవ్వూరు ఇప్పుడు మన జిల్లాలోకి వచ్చిందని మీ అందరికీ తెలియట్లేదు అంటే తెలుసు, కానీ ఇంకా మీరు గ్రహించుకోలేకపోతున్నారు. కొవ్వూరు కూడా మన జిల్లానే. అంటే ఇంతకుముందు ఏమయ్యేది, మీకు మొత్తం పాత తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పైన, అమలాపురం పైన మీ జిల్లానే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా కొవ్వూరుకి వెళ్ళినా కూడా మన జిల్లానే అనుకోవాలి. రైతుకి ఇబ్బంది లేకుండా దగ్గర ఉన్న మిల్స్ మాత్రమే ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఓకే, తహసీల్దార్ ఆఫీస్ లో కంట్రోల్ లో ఉంటూ చెక్ రూపంలో ఇస్తూ ఆలోచనతో ఆవేళ రాజశేఖర రెడ్డి గారు అనుకోనటువంటి ప్రమాదవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, మరి ఆ తదనంతరం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల మేరకు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా రైతాంగానికి మేలు చేకూర్చాలనేటువంటి ఏకైక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన ఆవేళ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కానీ, ఈవేళ అధికారంలో ఉండి ప్రభుత్వంలో పరిపాలన అందించేటటువంటి క్రమంలో కానీ, ఎప్పుడైనా కూడా రైతులకి మంచి జరగాలనేటువంటి ఏకైక ఆలోచనతో మాత్రమే ముఖ్యమంత్రి గారు పనిచేశారు.